నిశ్వసితం వేదాయోక్షిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం భ్రాత్యశ్రోత్రియోర్వేద పాఠాపాఠకృతాభిదా నాహారాదామస్తి భేద సోయం న్యాయోత్రయోజ్యతాం. చర్చ ఏమంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి? జ్ఞాని అంటే తన స్వరూపము తెలుసుకున్నవాడు, తన గురించి తెలుసుకున్నవాడిని జ్ఞాని అంటారు, సెల్ఫ్ నాలెడ్జ్. అజ్ఞాని అంటే తన గురించి తెలియని వాడు. చూడండి, మనం ఈ జగత్తులో ఒక జీవితకాలం జీవించాల్సి ఉంటుంది. ఎంతో కొంత 70 or 80 ఏళ్ళు జీవించాలి కదా. ఆ జీవిస్తున్నంత కాలము మన స్వరూపం గురించి, నా గురించి నాకేమీ తెలియకుండా నేను జీవించుట, ఇదంతా విదూరమైన విషయం. చూడండి, దీంట్లో ఒక పద్ధతి ఉంది. మీ దేహము మీ అధీనంలో ఉన్నట్లయితే, అంటే మంచి అనుశాసనబద్ధంగా మీరు జీవించినట్లయితే, దేహదృష్ట్యా దేహదృష్ట్యా అనుశాసనము అంటే ఆహారము, తర్వాత ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అన్నది ఆధునిక కాలంలో అవసరమైనది. ప్రాచీన కాలంలో ఒక జనరేషన్ ముందు ఎక్సర్సైజ్ అవసరం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు నడిచేవాళ్ళు. నేను చూసేవాడిని, మా నాయనగారు వాళ్ళు మైళ్ళకి మైళ్ళు నడిచేవారు. ఎక్కడికి పడితే అక్కడికి నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు, చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్ళిపోయేవారు. సో దాంతో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయవలసిన ఆవశ్యకత ఎప్పుడు వాళ్ళు ఫీల్ కాలేదు. తర్వాత డయాబెటీస్ అని ఇత్యాది పదాలు వినబడేవి కావు. అసలు కమ్యూనిటీలోనే ఉండేది కాదు డయాబెటీస్. ఎందుకంటే అందరూ నడుస్తూ ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, ఒళ్ళు వంచి పని చేసుకుంటారు. ఆ జీవితంలో తమ పనులు తాము చేసుకునేటప్పటికే వాళ్ళు అలసిపోతారు. చాలా సరళమైన భోజనం చేసేవారు, ఏదో కూర పప్పు ఆ భోజనం అనేది చేసేవారు. కాబట్టి వాళ్ళకి చాలా మటుకి దేహము ఆరోగ్యంగా ఉండేది. ఆధునిక కాలంలో ఆహారం యొక్క ఉపలబ్ధి అంటే లభ్యమగుట అధికమైనది. ఒకప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంకా రాత్రి భోజనం పెట్టే వరకు నోరు మూసుకు పళ్ళు ఉండేవాళ్ళం. ఇప్పుడు స్నాక్స్ అని ఇదనే అదని ఏవేవో ఉపలబ్ధి ఎక్కువ, అవైలబిలిటీ ఎక్కువైనది. దాంతో జనులు తినే ఆహారము మోతాదు పెరిగినది. తర్వాత మెషిన్లు అన్ని పనులు చేసేస్తూ ఉంటాయి, మనం చేయాల్సింది చాలా తక్కువ. ఒకసారి ఎవరో ఒక ఎకనామిస్ట్ చెప్పారు, వాషింగ్ మెషిన్ వచ్చి నిర్మా పౌడర్ వచ్చిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా మూతపడింది. మీరు బాంబేలో టెక్స్టైల్ మిల్స్ ఉండేవి, మిల్ తర్వాత మిల్లు అలా ఉండేవి, సమ్ 16 or 18 టెక్స్టైల్ అవన్నీ మూతపడుతుంది. ఎందుకంటే పూర్వం ఆ వస్త్రాన్ని ఇలాగ రాతికేసి కొట్టి ఉతికేవారు, కాటన్ వస్త్రాలని రాతికేసి కొట్టేవారు. తర్వాత సోడాని నీళ్లలో పోసి మరిగించి ఆ మరిగే సోడాలో ఈ వస్త్రాలు పాడేసి తీసి చాకల్ని రాతికేసి కొట్టేవాడు. ఇంకా ఆ వస్త్రం ఏం జరుగుతుంది? అది ఏడాది అయ్యేప్పటికి అది తునాతునకం అయిపోతుంది. వాషింగ్ మెషిన్ నిర్మా పౌడరు వచ్చిన తర్వాత చాకలి అనే ఒక ప్రొఫెషన్ సమాజంలో అంతరించిపోయింది. ఇప్పుడు ఆ ప్రొఫెషన్ లేదు. చాకళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాళ్లే ఉతికేసుకోవటం, ఎవరికి వాళ్ళే ఇంకా విస్తృతి చేసి వాళ్ళు ఉన్నారేమో గానీ చాకళ్ళు అనే వాళ్ళు ఆ ప్రొఫెషనే అంతరించిపోయింది. తర్వాత వస్త్రాలు ఇంకా ఒక చొక్క ఉందంటే అది అలా ఉంటుందంటే తిరిగేది లేదు. సో ఈ విధంగా దేహమును ఆధునిక కాలంలో ఆహారము నియమము అనేది ఒక ప్రధానమైన విషయం. దేహానికి ఎక్సర్సైజ్, ఈ రెండు ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మీ జీవితంలో 15% మీ కంట్రోల్లో ఉంటుంది. 15% మనస్సు అంటే ఇమోషన్స్, తర్వాత ఈ కోపతాపాలు రాగద్వేషాలు వీటి ఎడల మీరు జాగరూకులై వాటిపై కొంత స్వాధీనత మీకున్నట్లయితే
జీవితంలో 50% మీ అధీనంలో ఉంది. ఆత్మజ్ఞానము, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు 100% జీవితంలో స్వాధీనతతో, ఫ్రీడమ్, స్వాధీనత అంటే ఫ్రీడమ్, దాంతో జీవించగలుగుతాడు. కాబట్టి స్వరూప జ్ఞానము, తన గురించి తానకు తెలియకుండగా జీవిస్తూ ఉండడం అనేది అదే అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. తర్వాత దీంట్లో పెద్ద దోషం ఎక్కడొస్తుందంటే, ఎప్పుడైతే తన గురించి తనకు తెలియదో, తన స్వరూపం ఏమియో తనకు తెలియదు, దానివల్ల దేహమే తాను, ఇంద్రియములు, మనస్సు, ఈ దేహేంద్రియ సంఘాతం ఏదైతే గలదో ఇదియే తాను అనే ఒక అజ్ఞానంలో మనుషులు బతికేస్తూ ఉంటాడు. పండితులు కూడా అలాగే బతికేస్తూ ఉంటారు. దీంట్లో పండితులకి పామరుడికి ఈ అంశంలో భేదం ఏమీ లేదు. అలా బతికేస్తూ ఉంటే ఈ జగత్తు సత్యం అనే భ్రమలో పడిపోతారు. మీ స్వరూపం మీకు తెలిస్తే నా స్వరూపమునందు ప్రకాశించే దృశ్యమే తప్ప వాస్తవము కాదు అనే సంగతి జగత్తు గురించి ఆటోమేటిక్ గా తెలుస్తుంది. తన స్వరూపం తెలుస్తూనే జగత్తు సత్యము కాదు అని తెలుసుకుంది, జగత్తు యొక్క మిథ్యాత్మ అనుభవానికి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండా దేహేంద్రియ సంఘాతముల ఆత్మబుద్ధితో మనిషి జీవిస్తూ ఉంటాడో వాడికి జగత్తు యథార్థం అనిపిస్తుంది. కాబట్టి జగత్తులో ఘటిల్లతో ఉండేటువంటి ఘటనలన్నింటి ఎడల యథార్థ బుద్ధితో, వాస్తవ బుద్ధితో మనిషి జీవిస్తూ ఉంటాడు. దాంతో జగత్తులో ఈ ఘటిల్లేటువంటి విషయములు ఏవైతే గలవో, ఘటనలు ఏవైతే గలవో, ఇవి కేవలము దృశ్యములు. అంటే నాటకం సినిమా తెర మీద కనబడే దృశ్యములు, లేదా నాటక రంగం మీద కనబడే నాటకము తప్ప, జగన్ నాటకమే తప్ప ఇంట్లో వాస్తవికత లేదు అనే కఠోరమైన సత్యము వారికి తెలియకుండానే ఉండిపోతుంది. ఒక పెద్ద దోషం. రెండవ దోషం ఏమిటంటే, మన మహర్షులు, మన ఉపనిషత్తులు, వేదము, తర్వాత ఆ మహర్షులు, వాళ్ళు ఎప్పుడు కూడా ది గాడ్ అనేది వాళ్ళు పెట్టుకోలేదు. ఈ దేశంలో ది గాడ్ ఉండేది కాదు. ది గాడ్, ది గాడ్ అంటే ఒక దేవుడు ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా ఒక దేవుడు, ఒక దేవుడు ఫలానా తోట ఉన్నాడు అనే దృష్టి ఉండేది కాదు. దేవుణ్ణి మెప్పించి దేవుణ్ణి చేరుకోవడం అన్నది జీవితం యొక్క లక్ష్యముగా లేదు. మోక్షం అనే దానికి అర్థం, మోక్షం అంటే ఫ్రీడమ్ అని అర్థం. వాళ్ళు మోక్షమును కోరుకున్నారు, మోక్షాన్ని ఆరాధించారే తప్ప ది గాడ్ వాళ్ళు ఎప్పుడు ఎరగరు. సో ఈ ది గాడ్ అన్నది, దట్ ఈస్ ఎన్ అబ్రహామిక్ ఫైట్స్ నుంచి వచ్చి సెమిటిక్ గాడ్ అంటారు. సెమిటిక్ గాడ్, ది గాడ్ ఇది అబ్రహామిక్ ఫైట్స్ నుంచి వచ్చిందా అనిపిస్తుంది. అంచేతనే మనకి వాళ్ళు ప్రాచీనులు, వాళ్ళు ది గాడ్ వర్షిపర్స్ కాదు, వాళ్ళు సీకర్స్, వాళ్ళు అన్వేషకులు. అంచేతనే అర్థాతో బ్రహ్మ జిజ్ఞాస, అలాగే ధర్మ జిజ్ఞాస. జిజ్ఞాసయే తప్ప, తెలుసుకోవాలనే తప్ప, తెలుసుకోవడమే తప్ప విశ్వసించడం ఎరగరు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది, మనం ఎప్పుడైతే వీడికి ఆత్మస్వరూపం తెలియదో వీడికి ఒక ది గాడ్ అవసరం అవుతాడు. ది గాడ్, ఓ పిల్లాడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా మామ్, దేవుడు మొగాడా ఆడదా అని అడిగాడు. అడిగితే ఆ తల్లి ఆలోచించింది, సింగిల్ మదర్ కాదు, లేదు ఒకటి సింగిల్ మదర్ అంటే భర్త తోటి కాకుండా తనంతా తానుగా ఉంటుంది, కొడుకుని పెంచి పెద్ద చేసి వాడిని చదివిస్తోంది, వాడు ఏదో కాలేజీలోనో స్కూల్లోనో చదువుతూ పరిగెత్తుకొచ్చి అడిగాడు, సింగిల్ మదర్. అడిగితే ఆవిడ ఆలోచించి బోట్ అని చెప్పేసి, వాడు పాపం అర్థం కాలేదు వాడికి, సరే వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు మొన్నాడు పరిగెత్తుకొచ్చి, మామ్, దేవుడు బ్లాకా వైటా అని అడిగాడు. ఎందుకంటే మొగ ఆడ అనే పెద్ద చర్చ సమాజంలో సాగుతూ ఉంటుంది ఇప్పుడు, అలాగే మీరు వెస్టర్న్ సొసైటీస్ లో రేసిజం డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. దేవుడు మొగ ఆడ బ్లాకా వైటా అని అడిగాడు. ఆవిడ ఆలోచించింది, ఏం చెప్తుంది వాడికి, బోత్ అని చెప్పి. ఆ మొన్నాడు వచ్చి వాడు అడిగాడు, దేవుడు స్ట్రైటా గేయా అని అడిగాడు.
ఆవిడ ఆలోచించి దోతని ఏం చెప్తుంది. సో దట్ ఈస్ హౌ యు ఎండ్ అప్ దే. అంచేతనే దేవుడు అనేప్పటికీ ఒక పెద్ద ఆయన మగ ఆయన అయి ఉంటాడు, ఆయనకు వివాహము, ఆయనకు బర్త్డే, ఆయనకు పిల్లలు, ఈ రకంగా యు ఎండ్ అప్ దే. దట్ ఈస్ హౌ యు ఎండ్ అప్. మన మహర్షులు పాపం వాళ్ళు అలా ఎరగరు, వాళ్ళకి తెలుసున్న సంస్కారం అది కాదు. వాడు ఏదో వాయుమాని భూతాన్ని జాయింటే ఆ విధంగా దాన్ని వ్యాఖ్యానం చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప ఈ మోడల్లో, ఈ సెమిటిక్ మోడల్లో వాళ్ళు ఎరగరు. ఈ సెమిటిక్ మోడల్ ఏమవుతుందంటే దేర్ ఈజ్ నో సీకింగ్, అన్వేషణ ఏమి ఉండదు, జిజ్ఞాస ఏమి ఉండదు. దేర్ ఈజ్ ఓన్లీ బిలీవింగ్. యు జస్ట్ బిలీవ్. అండ్ బిలీఫ్ కి నాలెడ్జ్ అని పేరు పెట్టుకుని, బిలీఫ్ కి నాలెడ్జ్ అని పేరు పెట్టడం అది చూసారా? వీడు విశ్వసిస్తూ ఉంటాడు, విశ్వాసానికి జ్ఞానం అని పేరు పెడతాడు. విశ్వాసం జ్ఞానం ఎలా అవుతుంది? అన్వేషించి తెలుసుకున్నది జ్ఞానం అవుతుంది. కానీ వాడెవడో నమ్మిన దాన్ని మీరు నమ్మి కూర్చుంటే అది జ్ఞానం అవుతుందా? తర్వాత ఈ విశ్వాసంలో ఇంకొకటి ఉంది, ఏదైనా ఒక విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసం, అదే విశ్వాసము గలవాళ్ళు మీ చుట్టూ 1000 మంది ఉండాలి, అప్పుడు మీకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరో మీరు ఓపెన్ మైండ్తో వినాలండో, మీ పాండిత్యం అంతా ఎదురుకుండా పెట్టుకుని వినకూడదు. మీరు ఎంటీ మైండ్తో వినాల్సి ఉంటుంది. మీకు చాలా తెలుసు, మీరు ఎన్నెన్నో చదివి ఉన్నారు. ఆ రకంగా వింటే నేను చెప్పేది దానికి ఏమీ సందర్భం ఉండదు. మీరు ఓపెన్ మైండ్తో వినాలి. విశ్వాసం చూడండి, సపోజ్ ఒక విశ్వాసము కలదు, అది మీరు ఒక్కరే విశ్వసిస్తున్నారనుకోండి, యు లుక్ స్టూపిడ్ ఐ టెల్ యూ. మీరు ఒక్కడే విశ్వసిస్తే దాన్ని స్టూపిడిటీ అంటారు. మీ చుట్టూ ఒక ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, ఓ 1000 మంది, ఓ 10,000 మంది విశ్వసిస్తున్నారనుకోండి, అప్పుడు దట్ బికమ్స్ ఎ రిలీజియన్. దానికి ఒక కంఫర్ట్ అవుతుంది, ఒక కంఫర్ట్ జోన్ మీకు లభిస్తుంది, యూ ఫీల్ కంఫర్టబుల్. అదర్వైజ్ యూ లుక్ స్టూపిడ్. కాబట్టి ఆ రకంగా విశ్వాసము. కాబట్టి మనిషి ఏమైపోతాడంటే, ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడో విశ్వాసంలో బతికేస్తాడు. ఈ విశ్వాసానికి అందమైన పేర్లు పెడతాడు. విశ్వాసము, బిలీఫ్ అంటే వినడానికి అంత శోభగా ఉండదు. దానికి కొంచెం అలంకారం చేసి పేరు మార్చండి, దానికి జ్ఞానము అని పేరు పెట్టండి. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. దానికి సంప్రదాయము అని పేరు పెట్టండి, ట్రెడిషన్. నేను సంప్రదాయం అంటే ఏంటండి, వాళ్ళందరూ విశ్వసించింది నేను విశ్వసిస్తున్నాననే కదా. అందుకంటే దాంట్లో ఘనకార్యం ఏమున్నది? దానికి ఇప్పుడు ఎలా నువ్వు దీన్ని ఎందుకు విశ్వసి, నువ్వు అడ్డబొట్టు ఎందుకు పెట్టుకున్నావు అంటే, మా నాన్నగారు పెట్టుకున్నారు కాబట్టి. ఆయన ఎందుకు పెట్టుకున్నారు? ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు ఎక్కడో ఎట్ సమ్ పాయింట్. సో విశ్వాసం అనే దానికి జ్ఞానము అని ఒక పేరు పెట్టడం, సంప్రదాయము అని ఇంకో పేరు పెట్టడము, ఇంకా ఆగమం అని కూడా పెట్టేశారు పేరు. ఆగమం అనేది మామూలుగా మాండుక్యోపనిషత్తు ఆ సందర్భంలో ఆగమ శబ్దానికి అర్థం వేరే. ఇప్పుడు వీళ్ళు ఈ దేవాలయాల వాళ్ళు ఆగమం అనేది ఎవళ్ళ ఆగమం వాళ్ళది. ఈ మధ్యన సాయిబాబా దేవాలయం కట్టాలంటే దానికి ఆగమం ఉంది. యు నో ఇట్ ఆర్ నాట్. శైవాగమము వైష్ణవాగమము పనికిరవుతారు. సాయిబాబా ఆగమం వేరే ఉండదు. మీరు అయ్యప్ప దేవాలయం కట్టాలనుకోండి, శైవాగమాలు వైష్ణవాగమాలు పనికిరావు. అయ్యప్ప ఆగమం ఒకటి ఉంది, అది గురుస్వామికి తెలుస్తుంది. ఆ గురుస్వామి ఇంకో దృష్టితో చూస్తే అతనికి ఐవున్ను అరుడు తెలియకపోవచ్చు, కానీ అయ్యప్ప దేవాలయం ఆగమం ఆయనకి తెలుస్తుంది. నేను ఒకసారి అయ్యప్ప దేవాలయానికి కుంభాభిషేకానికి వెళ్ళాను. నేను ఐ కుడ్ సీ ఆల్ దాట్. కాబట్టి ఆగమ శబ్దం కూడా అది మాండూక్యం ఆగమ ప్రకరణం పాఠం చెప్పేప్పుడు నాకు అనిపి, అయ్యో ఈ ఆగమం అంటున్నాం ఇక్కడ, వీళ్ళు ఆగమం అని వాళ్ళకి తోచిన ఆగమాలు వాళ్ళు పెట్టేసుకుని ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. కాబట్టి సో దానికి ఆగమం అని పేరు, ట్రెడిషన్ అని పేరు, బిలీఫ్ కి జ్ఞానం అని పేరు పెట్టేయటం. బిలీఫ్ కి జ్ఞానం అని పేరు పెట్టేయటం. బిలీఫ్ కి ఎప్పుడైతే మీరు జ్ఞానం అని పేరు పెట్టేశారో ఇంకేమైపోయింది? మీరు తెలుసుకోవాల్సింది ఏదీ లేదు, తెలుసుకోవాల్సింది ఏది లేదు, జిజ్ఞాస లేదు. మీరు ఆలోచించుకోండి, మనిషి ఎలా ఉన్నాడో ఆలోచించండి. నేను దీని మీద చాలా చోట్ల నేను చెప్తూ వచ్చాను, చాలా జాగ్రత్తగా నేను ప్రతిపాదిస్తూ వచ్చాను. మీరు కూడా పెద్దలు ఆలోచించగలుగుతారు.
ఇప్పుడు కూడా నాకు తెలుసు అని వాడు అనుకున్నట్లయితే పైకనక్కర్లేదు, పైకనక్కర్లేదు. ఆ భావన ఫిక్స్ అయిందంటే మనస్సులో, ఇంకా వాడు జీవితంలో ముందుకు వెళ్ళడం అనే ప్రసక్తి ఉంది. చూడండి, ఎంత గొప్ప విద్వాంసుడైనా నాకు తెలుసు అన్నది కొద్దే ఉంటుంది, నాకు తెలియదన్నదే ఎక్కువ ఉంటుంది. ఎవరికి వారు చూసుకుని నాకు తెలుసు అంటే న్యాయమా, తెలియదు అంటే న్యాయమా చెప్పండి. తెలియదంటేనే న్యాయము. నిజమే, నాకు తెలుసు అన్నవాడు వాడు అహంకారం అయిపోతాడు, తర్వాత వాడు ఇంక తెలుసుకునేటువంటి సందర్భం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ జిజ్ఞాసలో నాకు తెలియదు అనే మాట, ఐ డోంట్ నో అనేది మౌలికమైన, అది పెట్టుబడి, జిజ్ఞాసకు పెట్టుబడి. నాకు తెలియదు అనేది దీనికి పెట్టుబడి. నాకు తెలియదు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, తెలుసుకునే అవకాశము, ఎంత అద్భుతమైన అవకాశం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు నాకు తెలుసు అనేస్తే తలుపులన్నీ టక్కటక్క మూసుకుపోతాయి, ఇంక తెలుసుకోవాల్సిందే ఉన్నది. కాబట్టి నాకు తెలియదు అంచేతనే నేను చెప్పాను, దేవుడు గురించి నాకు తెలియదు అని మీరు అనగలగాలి, అప్పుడే బ్రహ్మ జిజ్ఞాస ఉంటుంది. వీడు దేవుడి గురించి నాకంతా తెలుసు, దేవుడు ఎప్పుడు పుట్టాడో తెలుసు, దేవుడి జాతకం తెలుసు, ఆయన ఆయన పిల్లలు తెలుసు, ఆయన పిల్లలు తెలుసు, ఆయన బర్త్డే తెలుసు. ఎక్స్ట్రీమ్ హ్యూమనిజం, దేవుణ్ణి ఒక మనిషి కింద తయారు చేసి పెట్టేయటం, దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. సో కాబట్టి రాముడు ఈజ్ అ మ్యాన్, కృష్ణుడు ఈజ్ అ మ్యాన్, అండ్ వాళ్ళు పాపం జీవితంలో వాళ్ళ కష్టాలు వాళ్ళు అనుభవించారు. వాళ్ళు జిజ్ఞాసాన్ని ప్రేరేపించారు తప్ప మేము దేవుళ్ళు మమ్మల్ని పూజించమని చెప్పలేదు వాళ్ళు. సరే మీరు శ్లోకాలు రాసి పెట్టుకుని మీరు ఏదో గడబిడ చేస్తే దానికి మనం ఏం చేస్తాం, కానీ వాళ్ళు అలా చెప్పలేదు. శ్రీకృష్ణుడు యథేచ్ఛసి తథా గురువు అని చెప్పాడు, తర్వాత అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు తత్వమసి అని కూడా చెప్పి అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఆయన ఉంటే కేవలము అహం బ్రహ్మాస్మి నన్ను పూజించుకుంటూ కూర్చోమని చెప్పలేదు. ఆయన నేను చెప్పినట్టు చేయని చెప్పలేదు, యథేచ్ఛసి తథా గురు అని చెప్పినాడు. జిజ్ఞాస, జిజ్ఞాస యొక్క లక్షణం ఏమిటో తెలుసునండి, నాకు తెలియదు. అది జిజ్ఞాస యొక్క మూల సూత్రం. కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపము తెలియని వాడికి దేవుడు తెలిసే ప్రసక్తి ఉండదు. దేవుడి విశ్వాసంలో వాడు బతకాల్సిన వాడే తప్ప దేవుణ్ణి తెలిసే సందర్భమే లేదు వాడికి. ఎందుకో తెలుస్తున్నాండి, దేవుడు ఎలా తెలుస్తాడో తెలుస్తున్నాండి. దేవుడు తెలిసేడు అంటే ఆత్మరూపంగానే తెలుస్తాడు, ఇంకో రకంగా తెలిసే ప్రసక్తి లేదు. మీకు ఆత్మస్వరూపము తెలియనంత వరకు దేవుడు అనేవాడు మీకంటే భిన్నంగా ఉన్నట్లు భాషిస్తాడు. అంచేతనే తెలియబడని ఆత్మకే దేవుడు అని పేరు. తెలుసుకున్న దేవుడే ఆత్మ, ఈశ్వర సాక్షాత్కారం అంటారు. ఈశ్వర సాక్షాత్కారం అనేది ఆత్మరూపంగా మాత్రమే ఉంటుంది, ఇంకో రకంగా ఈశ్వర సాక్షాత్కారం ఉండదు. ఆత్మరూపంగానే ఈశ్వర సాక్షాత్కారం ఉంటుంది. మీరు బిలీవర్స్ అని అడగద్దు, మీరు బిలీవర్స్ అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో స్టోరీ, వాడు వాడు నమ్మే కథ ఏదో చెప్తారు. డోంట్ టాక్ అబౌట్ దీస్ బిలీవర్స్. సో రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది సెల్ఫ్. కాబట్టి అది జ్ఞాని అంటే, జ్ఞాని అజ్ఞాని, జ్ఞాని అజ్ఞాని ఉండే తేడాకి మీకు నేను చిన్న ఉపోద్ఘాతంలో చెప్పాను. సో కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి, అది చర్చ. జ్ఞాని తన స్వరూపము తాను తెలిసి ఉంటాడు, అజ్ఞానికి తన స్వరూపము తనకి తెలియదు. వాడు ఎంత ఎన్ని తెలిసినా తన స్వరూపం విషయంలో ఏమీ తెలియని వాడుగానే ఉంటాడు. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా. బయట నుంచి చూసి ఈయన జ్ఞాని ఈయన అజ్ఞాని అని మీరేమైనా చెప్పగలుగుతారా అంటే, మన వాళ్ళని మీరు అడిగితే చెప్పగలుగుతాము అంటారు, చెప్పగలుగుతాము అంటారు. ఆయన పల్లకీలో రావాలి, ఆయన మేము మేము దేనికి ఏ మఠానికి మేము సబ్స్క్రైబ్ చేస్తున్నామో ఆ మఠానికి అధిపతి అయి ఉండాలి. మేము సబ్స్క్రైబ్ చేసి మఠాధిపతే జ్ఞాని, ఇంకొక మఠం పక్కన ఉంది ఆయన జ్ఞాని కాదు. మళ్ళా
మేము ఒక మఠానికి అనుయాయులము, ఆయనే జ్ఞాని. అవతల మఠం ఆయన జ్ఞాని కాదు. చేపట బయట చూడండి, భారతదేశంలో ఈనాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, వేషాన్ని బట్టి వాళ్ళు మనిషి సారాన్ని గ్రహిస్తారు. మా చిన్నప్పుడు కథ ఉండేది, రాజుగారు అందరినీ భోజనానికి పిలిస్తే ఒకతను కొంచెం చీకి తొక్కాతో వెళ్తే వాడిని గేట్ దగ్గర ఆపేశారు. ఇలా ఈ వేషంతో నువ్వు భోజనానికి రావడానికి వీల్లేదు. మా చిన్నప్పుడు మేము చదువుకున్న కథ, వాచకము, తెలుగు వాచకంలో 3వ తరగతిలో ఉంది కథ. అప్పుడు వాడు మళ్ళీ వెళ్ళి ఒక అద్దె చొక్కా తీసుకుని వస్తే అలౌ చేస్తారు. అప్పుడు భోజనం చేసినప్పుడు రాజుగారు దర్శించడానికి వచ్చినప్పుడు, అంటే అందరూ భోజనాలు చేస్తున్నారు ఒకసారి చూడడానికి వచ్చినప్పుడు, ఈయన ఆ భోజనం పప్పు అన్నం ఈ చొక్కాకి పెడుతూ ఉంటాడు. అప్పుడు రాజుగారు ఏమిటిరా పిచ్చివాడు, నేను భోజనం ఏర్పాటు చేస్తే చొక్కాకి పెడుతున్నాడు ఏమిటి తిని తినని అంటే, అప్పుడు రాజుగారు అడిగి ఏమిటిరా అంటే, అమ్మ రావునండి ఈ చొక్కా వేసుకోబట్టే నన్ను రానిచ్చారు లోపలికి ఈ చొక్క, కాబట్టి ఈ చొక్కా కోసం రానిచ్చారు తప్ప నన్ను కోసం రానివ్వలేదు, కాబట్టి భోజనం చొక్కాగా పెడుతున్నాను అని ఆయన అంటారు. అది కథ. వేషాన్ని బట్టి సారాన్ని గ్రహించేటువంటి సమాజం అది, అది ఎట్టి సమాజము వేషాన్ని బట్టి? ముఖం మీద పెట్టుకునే తిలకాన్ని, భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పంటారా? ఒక రకం వస్త్రాన్ని మీరు ధరిస్తూనే మీరు గొప్పవారైపోతారు, ఇంకేమీ అక్కర్లేదు. ఆ రకం వస్త్రాన్ని ధరించగానే మీరు గొప్పవారైపోతారు. పురుషులైతే ఒక రకం, స్త్రీలైతే ఇంకో రకం. మామూలుగా అలా లోకం అలా ఉంటుంది. అరే వస్త్రం ధరించగానే గొప్పవారైపోతారా? కాబట్టి జిజ్ఞాస ఉండి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞాని అజ్ఞాని తేడా ఏమిటి? మీరు మీరు లోకంలో కనుక అడిగినట్లయితే ఇలా ఉంటుంది తేడా. పలకీలో వచ్చి ఒక పర్టికులర్ వేషం ఉండే ఒక మఠానికి అధ్యక్షుడైతే ఆయన జ్ఞాని అని వీళ్ళు అనుకుంటారు. ఆయన అయ్యుంటే అయ్యి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఆయన అయ్యుంటే ఈ వేషాల మూలంగా జ్ఞాని అయ్యి ఉండడు. ఇవి హేతువులు కాదు, ఇవి నిమిత్తం కాదు జ్ఞానానికి. మరో కారణంగా జ్ఞాని అయ్యి ఉండొచ్చు తప్ప ఈ కారణంగా జ్ఞానమే అయ్యి అవ్వడు ఎవడు. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి బాహ్యమునందు తేడా ఏమైనా ఉంటుందా అంటే, జ్ఞానికి అజ్ఞానికి బాహ్యంలో ఏమీ తేడా ఉండదు. ఆంతరంలో అంతా తేడాయే. అది ఇక్కడ ఈ శ్లోకంలో విద్యారణ్య స్వామి గారు చెప్తున్నమాట. ఇప్పుడు వేదసభ అవుతుంది. వేదసభకి ఇక్కడ ఆయన ఇచ్చిన దృష్టాంతాన్ని బట్టి నాకు ఈ కథ గుర్తుకొచ్చింది. ఓ వేద సభ అయ్యి అక్కడ వేద పండితులందరికీ భోజనాలు పెడుతున్నారు. పందిరి వేసి అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఒక తురకాయనికి ఈ భోజనం అంటే చాలా ఇష్టం. వెజిటేరియన్ భోజనము, మంచి పప్పు నెయ్యి అది ఉంటుంది, బూరెలు కూడా ఉంటాయి, ఆయనకు చాలా ఇష్టం. ఎలాగరా ఈ భోజనం సంపాదించడం ఎలాగరా అని ఆలోచించి గమ్మున ఒక పంచి ఒకటి సంపాదించి, కొంచా కండువ సంపాదించి, ముఖాన్న కొంత తెల్లటి విభూతి గట్టిగా పెట్టి, ఓ చెంబు ఒకటి సంపాదించి నీళ్లు కొట్టుకుని వచ్చేసాడు. వచ్చేసి ఆ పంక్తిలో చేరారు. అందరితో పాటుగా ఆకులు వేశారు, కూర్చున్నాడు, భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే పక్క ఆయన, ఏమంటే శాస్త్రి గారు మీరు ఎవరని మొదలుపెట్టారు? ఈ తురకట్టను పాపం ఏదో చెప్తూ ఆఖరికి మీరు ఏం బ్రాహ్మణులు అని అడిగారు. బ్రాహ్మణుల్లో మీరు ఏ శాఖ అని అడిగారు. తురకాయనకి ఏం తెలుస్తుంది? ఆయన కొంచెం వినున్నాడు, నియోగులనే మాట వినున్నాడు. మేము నియోగులం అన్నాడు. అంటే ఆయన అడిగారు, మీరు వైదికులా నియోగులా అని అడిగాడు పక్క. అంటే మేము నియోగులము అని చెప్పాడు. అంటే ఆయన అడిగాడు మరి 6000 3000 అని అడిగాడు. నియోగుల్లో ఉండే 6000 3000 అంటే ఇతను అన్నాడు, ఓ అల్లా ఇస్మేది పరకాయ్ అది ఎప్పుడు బయటపడిపోయాడు. అది కథ. కాబట్టి సొరకాయనికి బ్రాహ్మణికి తేడా ఏమైనా తెలుస్తుందా మీకు? తెలియదు కదా. వ్రాత్య అంటే సొరకాయని అనుకోండి, పోరు అలా అనుకోండి వస్తుందానికి.
వేదం ఒక్క ముక్క కూడా చదువుకోలేదు. త్వరక ఆయన వేదం చదువుకోడుగా, ఆయన ఇంకేదో చదువుకుంటాడు. ఆయన వ్రాత్యుడు. వేదం ఈ మూల నుంచి ఆ మూల దాకా వల్లించి పెట్టినాడు ఆయన శ్రోత్రియుడు. వీళ్ళిద్దరికీ బయట చూసి మీరు తేడా ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. ఏమండి? సో కానీ వేద స్వస్తి మొదలు పెడితే తేడా బయటపడుతుంది. వేద స్వస్తి మొదలు పెడితే, ఓసారి వేద సభలో చూశాను నేను, వాళ్ళు వేద స్వస్తి చెప్తున్నారు. వాళ్ళకు ఒక విద్యా దర్పం ఉంటుంది. వేద స్వస్తి అది బాగా చదువుకుని ఉంటారు, ఆ దర్పంతో చెప్తున్నారు. ఒకతను సరిగ్గా చదువుకోలేదు, క్రమం అది కూడా అంత బాగా చెప్పుకోలేదు. అతను వాళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళతో పాటు పదాన్ని కలపడం ప్రారంభించాడు. కొంతసేపు ఒక పెద్ద వాళ్ళు, ఏ నువ్వులే అక్కడి నుంచి, నువ్వులే ముందు లే, నువ్వు ఆ సంచి తీసుకునిలే. అతను కంగారు పడిపోలే, నువ్వు వెళ్ళే వెనకాల కూర్చో, ఈ ఆర్గనైజింగ్ ఇతను వెనకాల కూర్చోబెట్టండి. అతనేమో స్వరంలో కలుపుతాడు, పుల్ల స్వరం చెప్తాడు, సరిగ్గా రాదు అతనికి. నువ్వు వెనకాల కూర్చో, అతనికి దక్షిణ ఇవ్వండి మీరు, కానీ ఈ లైన్ లో మాత్రం కూర్చోదు అని అక్కడ ఇంకో మంచి కనపడేవాడు గట్టివాడు, ఆయన నువ్వు అక్కడ కూర్చున్నాడు వచ్చి ముందు కూర్చో అని ఆయన గుళ్ళపల్లి ఆంజనేయ గణపతి గారు. ఆయన మంచి గొప్ప విద్వాంసులు ఆయన. ఆయన ఆ రకంగా చెప్పి నడిపించారు. కాబట్టి స్వస్తి చెప్పనంత వరకు తేడా ఏమీ తెలియదు. అందరూ పంచకట్టులే, అందరూ విభూతి, అందరూ పిలకలే, మీకు తేడా ఏమీ తెలియదు. స్వస్తి చెప్పడం ప్రారంభిస్తే అంతా తేడా ఏ. అలాగే జ్ఞానికి అజ్ఞానికి భోజనం దగ్గర అక్కడ తేడా ఏం తెలుస్తుందండి? తేడా ఏం తెలియదు. జ్ఞాని అజ్ఞాని పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు అనుకోండి, తేడా ఏముంటుంది? పప్పు కూర అన్ని మామూలుగా అందరూ తినట్టే వాళ్ళు తింటారు ఇద్దరు కూడా. కానీ అసలైన తేడా జీవితము ఎడల ఉండే దృక్పథము. జ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు, అజ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు అనే అంశంలో అంతా తేడాయే. అజ్ఞాని ఎందుటాకు గాలికి కొట్టుకుపోతున్నట్టుగా కొట్టుకుపోతూ ఉంటాడు సంసార ప్రవాహంలో. జ్ఞాని తన జీవితాన్ని తన అధీనంలో పెట్టుకుని జీవిస్తాడు. జ్ఞాని బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. బ్రహ్మకి జ్ఞానికి తేడా ఏమీ లేదు. బ్రహ్మకి జ్ఞానికి తేడా ఏమి లేదు. అలాగంటే పూర్ణ స్వాతంత్ర్యంతో జ్ఞాని జీవిస్తూ ఉంటాడు. ఘటనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము అన్ని జ్ఞానికి వస్తాయి, అజ్ఞానికి వస్తాయి. అజ్ఞాని ఈ స్టేజెస్ అన్నింటిలో కూడా దుఃఖిస్తూ బతుకుతాడు. జ్ఞాని వీటన్నింటికీ అతీతమైన ఒక ఆత్మనిష్టలో జ్ఞాని జీవిస్తాడు. వాక్యంలో ఘటనలు జరిగినప్పుడు అవి అజ్ఞానిని అతలాకుతలం చేస్తాయి, అజ్ఞానికి శాంతి సౌఖ్యము లేకుండా చేస్తాయి వాక్యంలో ఉండే ఘటనలు. అవే ఘటనలు జ్ఞానిని సుతరాము లేశమంతైనా ఆయనకు ఉద్వేగాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలిగించలేవు. అంతా తేడాయే. తర్వాత ఇంకో మౌలికమైన భేదం ఏమిటో చెప్పమంటారా? జ్ఞానికి అజ్ఞానికి ఉండే ప్రధానమైన తేడా, మీరు మీకే చూసుకోండి, మీ నేను అనే అనుభవంలో మీరు, మరి నేను ప్రశ్న అడిగితే మీరు ఆలోచించి సరిగ్గా సమాధానం చెప్పాలి. నేను అనే మీ అనుభవం ఉన్నది కదా, అనుభవం అందరికీ ఉంది కదండి, అనుభవం ఉండబట్టే కదా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నది. నేను అనే అనుభవం కోసం శాస్త్రం చదవక్కర్లా. శాస్త్రం చదివాక నేను వస్తుందా, లేదా నేను వచ్చాక శాస్త్రం చదువుతారా? నేను అన్నది మౌలికమైన అనుభవం. ఆ నేను అనే అనుభవంలో, మీకున్న నేను అనే అనుభవంలో స్మృతి స్మృతి అంటే మెమొరీ యొక్క పాత్ర ఎంత మీకున్న అనుభవంలో? మెమొరీ యొక్క పాత్ర ఎంత అంటే అంత మెమొరీయే కదా. అంత మెమొరీయేనండి. ఏమంటాడు, నేను 60 ఏళ్ళు వచ్చాయి అంటాడు. మెమరీ కదది, షష్టి పూర్తి చేసుకుంటున్నాడంటే మెమరీ బేసిస్ మీద చేసుకుంటాడు. షష్టి పూర్తి 60 సంవత్సరాల వయసు ఎవరికి వస్తుంది? జ్ఞానికి వస్తుందా, అజ్ఞానికి వస్తుందా? జ్ఞానికి 60 ఏళ్ల వయస్సు రాదు,
జ్ఞాని దేహేంద్రియ సంఘాతములకు అతీతిగా ఉంటాడు. పుట్టినరోజు ఉండదు జ్ఞానికి, అసలు పుట్టలేదు. ఏమంటే జ్ఞాని నేను పుట్టాను అని అంటాడా? అదో నిత్య శాశ్వతయం పురాణ అంటాడు తప్ప నేను పుట్టాను అంటూ ఉంటాడా? కాబట్టి నేను నాకు ఇప్పుడు పుట్టినరోజు అన్నాడంటే వాడు తన గురించి తాను స్మృతిని బట్టి తెలుసుకుంటున్నాడు అన్నమాట. వీళ్ళందరూ నా కొడుకులు కూతుళ్ళు అన్నాడంటే అది స్మృతి కాదు. మీరు స్మృతిని పూర్తిగా పక్కన పెట్టగలిగితే, అమ్నీషియా అని నేను అంటలేదు, ఏదో మరుపు రోగం అని నేను అంటలేదు, మీరు ప్రయత్నపూర్వకంగా, అది ప్రయత్నం కూడా కాదు, మీరు తెలుసుకుని స్మృతిని పక్కన పెడితే మీరు బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది వర్ణం ఏది ఎవరు, తర్వాత పంజాబీ మద్రాసీ ఇత్యాది ప్రాంతాభిమానం మీకేమీ ఉండదు, మీరు భారతీయుడు మలేచ్చుడు ఇత్యాది భేదము మీ ఎందు ఉండదు స్మృతిని పక్కన పెడితే. తర్వాత ఫలానా వంశము, కొడుకు తండ్రి ఇలాంటి ఉపాధులు ఏవైతే ఉపాధులు అంటారు వాటిని, అవి ఏమీ మీ స్వరూపంలో ఉండవు. ఇవన్నీ కూడా మీకు దేన్ని బట్టి వచ్చాయి? స్మృతిని బట్టి వచ్చాయి. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటో చెప్పమంటారా? జ్ఞాని స్మృతిని కోల్పోయి రోగిష్టి వల్ల ఉంటాడని మీరు అలాగ దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేయకండి. సుమా ఏదో అల్జైమర్స్ పేషెంట్ ఏదో అయిపోతాడని అలా అనుకోద్దు. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. మీకు నేను మాట చెప్తా, అంటే స్మృతి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కోసం జ్ఞాని అజ్ఞాని తేడా చెప్పే ముందు, ఒకతను 10 ఏళ్ల క్రితం నన్ను కలిశాడు. కలిసినప్పుడు నాతో కొట్లాడాడు. అది మే ఇద్దరం కలుసుకున్న సందర్భం. అది 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల తర్వాత అతను మళ్ళీ నన్ను కలిశాడు. కలిసినప్పుడు ఏమో బాగున్నావా అన్నాను. బాగున్నావా అని ప్రేమగా పలకరించా. అతనికి ఏదో పాపం కష్టంలో ఉంటే నేనేదో చిన్న సహాయం కూడా చేసే సందర్భం ఉంటే చేశాను. ఇప్పుడు చెప్పండి, నేను అతని ఎడల స్మృతి ప్రధానంగా వ్యవహరించానా ప్రేమ ప్రధానంగా వ్యవహరించానా? చూసారా స్మృతి ఎటువంటిదో? చూసారా స్మృతి ప్రధానంగా అంటే స్మృతి అనే ప్రిజం గుండా అతన్ని నేను చూస్తే అతను నాకు ఎలా కనపడతాడు? శత్రువులా కనపడతాడు. నేనే అంటే ఇప్పుడు నేను ఆల్జైమర్స్ డిసీజ్ వచ్చిందంటారా నాకు? అది కదా. కాబట్టి అలాగ మిస్ఇంటర్ప్రెట్ చేయొద్దు. స్మృతిని పక్కన పెట్టడం నాకు తెలుసు, అంతే దాని అర్థం. నేనంటే నేను కాదు, ఊరికే మాట వరుసని చెప్పాను. స్మృతిని పక్కన పెట్టి ఎదుటివాడిని ఆత్మస్వరూపుడుగా దర్శించటం నాకు తెలుసు కాబట్టి నేను స్మృతిని పక్కన పెట్టగలిగినాను. స్మృతి నాకు అడ్డు రాలేదు. జ్ఞానికి అజ్ఞానికి తేడా అలా ఉంది. అజ్ఞానికి తన గురించి తనకు ఉన్న భావం అంతా కూడా తనే సెల్ఫ్ అంటారు. వాడి ఆత్మ స్మృతి, స్మృతి నుండి పుట్టిన ఆత్మయే తాను అనుకుని వాడు బతుకుతూ ఉంటాడు. వాడి ఆత్మ, దాన్ని నిత్యాత్మ అన్నారు శంకరులు. నిత్యాత్మ కేవలము స్మృతి జనితమైన ఆత్మ. స్మృతి, స్మృతి అంటే ఏమిటండి? మనస్సు. మనస్సే స్మృతి. స్మృతికి మనస్సుకి తేడా ఏం లేదు. మీ మనస్సులో ఉన్నదంతా స్మృతియే. ఆ స్మృతి ఏం చేస్తుందంటే ఒక ఆత్మను తయారు చేసి మీకు అందజేస్తుంది. మిథ్యాత్మ, అదియే నేను అని మనిషి బతుకుతూ ఉంటాడు. జ్ఞానికి ఆత్మస్వరూపాన్ని స్మృతి నుండి తెలుసుకోడు, కేవలం అనుభవం ద్వారా తెలుసుకుంటాడు. కేవలం అనుభవం. కేవల అనుభవానికి శృతి అని పేరు. ఆ శృతిని పక్కన పెట్టి వీళ్ళు స్మృతిని తయారు చేస్తారు. ఎలా తెలిసిందా మీకు? అంచేతనే కొన్ని సందర్భాల్లో స్మృతి శృతిని డెడ్ లెటర్ కింద మారుస్తుంది అని చెప్పారు మీకు ఒకసారి. కాబట్టి శృతి కేవల జ్ఞాని యొక్క కేవలమైన అనుభవానికి వ్యక్తీకరణము. ఆ అనుభవాన్ని భాషలో పెడితే దాని పేరు శృతి. ఆ అనుభవాన్ని పక్కన పెట్టి వీడికుండేటువంటి సంస్కారములను వాసనలను అన్నింటినీ పోగేసి ఆ స్మృతి ఏదైతే కలదో దాని నుండి ఒక విషయాన్ని ప్రకటిస్తే అది స్మృతి. అంచేతనే మీరు ఎప్పుడు గమనించండి, శృతి ప్రమాణము, స్మృతి కాదు.
స్మృతి ప్రమాణ కోటిలో పడదు, శృతియే ప్రమాణ కోటిలో పడుతుంది. ఎందుకంటే స్మృతి అంటే మీరు ఎవళ్ళు ఇక్కడ అక్కడ సంపాదించి మీ మనస్సులో దాచిపెట్టుకున్న సమాచారం బయటికి తీసుకొస్తే దాన్ని స్మృతి అంటారు. అలాగే శృతి అంటే అనుభవం నుంచి శృతి బయలుదేరుతుంది. మహా అంతేతనే మంత్ర ద్రష్టారహ, మంత్రాన్ని వాళ్ళు దర్శించారు అంటే అది వాళ్ళ అనుభవ రూపం, వాళ్ళ స్మృతి నుంచి పుట్టింది కాదు. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి అంత తేడా ఉంటుంది, చాలా ప్రధానమైన. కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే జ్ఞాని యొక్క ఆత్మ అనుభవం నుంచి వచ్చిన ఆత్మ తప్ప స్మృతి నుంచి తయారు చేసుకున్న ఆత్మ కాదు. లేదా అజ్ఞాని యొక్క ఆత్మ కేవలము స్మృతి జనితము, లేకపోతే స్మృత్యుత్పన్నము, స్మృతి నుండి పుట్టినది, కనుక మిథ్యాత్మ. అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏమిటంటుందంటే చూడండి, జ్ఞాని ఎలా వింటాడో అజ్ఞాని అలాగే వింటాడు, జ్ఞాని ఎలా చూస్తాడో అజ్ఞాని కూడా అలాగే చూస్తాడు, జ్ఞాని ఎలా మాట్లాడతాడో ఎలా ప్రవర్తిస్తాడో కొన్ని సందర్భాల్లో అజ్ఞాని కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కానీ వాటి ఆ చర్యలన్నిటి యందు చేష్టలన్నిటి యందు అజ్ఞానికి నేనే చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానం ఉంటుంది. జ్ఞాని విషయంలో అవన్నీ సహజంగా జరిగిపోతూ ఉంటాయి, కర్తృత్వం ఉండదు. ఏ విధంగా అయితే గాలి వీచుతూ ఉంటుందో, నది ప్రవహిస్తూ ఉంటుందో, స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుందో, జ్ఞాని యొక్క ప్రవృత్తి కూడా అంత సహజ ప్రవృత్తిగా ఉంటుంది తప్ప జ్ఞాని నేను కర్తను నేను భోక్తను ఈ ఫలమును అపేక్షించి ఈ కర్మను చేస్తాను అనే విధంగా జ్ఞాని యొక్క ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి ఉంటుంది, ప్రవృత్తి సమానమే జ్ఞానికి అజ్ఞానికి, ఇద్దరి ఎందు ప్రవృత్తి ఉంటుంది. కానీ జ్ఞాని యొక్క ప్రవృత్తిలో కర్తృత్వ భోక్తృత్వముల వాసన లేని ప్రవృత్తి, అదే అజ్ఞాని యొక్క ప్రవృత్తి కేవలము కర్తృత్వ భోక్తృత్వముల నుండి పుడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, డైజెషన్ పచనము అది మీ మీ ప్రమేయం లేకుండా అయిపోతుంది, అవునండి. జ్ఞాని యొక్క చేష్టలన్నీ అలా అవుతాయి, అంత అంత సహజంగా ప్రకృతి జన్యములుగా స్పాంటేనియస్ గా జ్ఞాని యొక్క చర్యలన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ సమయానికి ఆ ప్రసంగము, ఆ రెస్పాన్స్, ఆ మాట మాట్లాడడం, ఆ చేష్ట చేయడం అయిపోతూ ఉంటుంది. కర్తృత్వము భోక్తృత్వము ఉండవు. అదే అజ్ఞాని కేవల కర్తృత్వ భోక్తృత్వాభిమానంతో జీవిస్తూ ఉంటాడు. చాలా తేడా ఉంటుందండి జ్ఞానికి అజ్ఞానికి. జ్ఞానికి సుఖము దుఃఖము అనే ద్వంద్వములు ఉండవు. జ్ఞానిని నిర్ద్వంద్వ అని వర్ణించారు, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ, ఇది జ్ఞాని యొక్క వర్ణన గీత. సో లేదా అజ్ఞాని ద్వంద్వముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. జ్ఞాని యొక్క చేష్టలు ధర్మము అధర్మము అనే కేటగిరీలో పడము. అంటే జ్ఞానిని బాలుడితో పోల్చారు, బాలుడు తల్లి ఒళ్ళో కూర్చొని తల్లిని తన్నుతాడు, ఆ తన్నడం అధర్మమా కాదు. బాలుడు పాలు పారపోస్తాడు, అధర్మమా కాదు. జ్ఞానుడు దేవుడు బొమ్మను తీసుకెళ్లి పక్కన పారేస్తాడు, అధర్మమా? బాలుడు ఏది చేసినా అధర్మం కాదు. ఏ పోనీ బాలుడు వెళ్లి మంచి పని ఒకటి చేసి వస్తాడు, ధర్మమా అది? అది కాదు. ఇప్పుడు బాలుడు హనుమంతుడి బొమ్మతో ఆడుకుంటాడు, ధర్మం అనాలా? బాలుడికి ధర్మం ఏం కాదు. మీరు పురాణం చెప్పకండి నాకు, మీరు పౌరాణిక పండితులు నాకు తెలుసు, మీరు పురాణాలు ఏమీ చెప్పద్దు. బాలుడికి ధర్మ అధర్మములు రెండు ఉండవు. మీరు మళ్ళీ బాలుడికి అధర్మం ఉండదు ధర్మం ఉంటుందని అనుకోద్దు. ధర్మాధర్మములు రెండు కూడా బాలుడికి ఉండవు, జ్ఞానికి కూడా ధర్మాధర్మములు ఉండవు. ఎందుకని? బాలుడి యొక్క చేష్ట ఎందు ఫలాపేక్ష కర్తృత్వాభిమానము లేవు కనుక అతను ధర్మాధర్మములకు అతీతుడుగా ఉంటాడు. సరే జ్ఞాని ఎలా ఉంటాడు? అన్యత్ర ధర్మాత్, అన్యత్రా ధర్మాత్, అది జ్ఞాని యొక్క స్వరం. కాబట్టి అధ్యతనే జ్ఞానుని బాలుడితో పోల్చారు. ధర్మాధర్మములనే ద్వంద్వములకు అతీతంగా ఉంటాడు, సుఖ దుఃఖములనే ద్వంద్వములకు అతీతంగా ఉంటాడు. సంసారి సుఖ దుఃఖముల ప్రవాహంలో ఉంటే జ్ఞాని ఆ ప్రవాహానికి అతీతంగా ఉంటాడు. శత్రుమిత్ర అనే ద్వంద్వం జ్ఞానికి ఉండదు, అజ్ఞానికి ఉంటుంది.
ఈ ద్వంద్వములు ఏవి కూడా జ్ఞానికి ఉండవు. నిర్ద్వంద్వ అధ్యతనే అతను నిత్యము అంటే కాలాతీతముగా ఆ జ్ఞాన స్వరూపమునందు నిలిచి ఉంటాడు. ఇంత తేడా ఉంటుంది జ్ఞానికి అజ్ఞానికి. కానీ బాహ్యంలో మటుకు ఇద్దరు ఒక్కలాగే కనబడతారు. వేద సభలో తలకాయ ఊపుతూ ఉంటాడు ఒకడు, మనస గట్టిగా చెప్తాడు ఇంకొకడు. దూరం నుంచి మీరు చూస్తే ఇద్దరు సమానంగానే కనబడతారు. ఇంకేతనే ఈ స్వస్తి అది చెప్పేప్పుడు కొంచెం దగ్గరుండి చెప్పిస్తూ ఉంటాను నేను. ఎప్పుడైనా నేను వేద సభకు వెళ్ళమంటూ తటస్థపడితే దగ్గరుండి చెప్పిస్తూ ఉంటాను. వాళ్ళు రే నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు ఎందుకు వచ్చావు, వాళ్ళు కోకలేసి వెనక్కి పంపించే, నువ్వు వాళ్ళకి దూరంగా కూర్చుంటావేరా, వచ్చేలా కూర్చో అని అక్కడ ముందు కూర్చోబెట్టి ఆ చెప్పు పరసందుకో అని వాళ్ళు మంచి పకడ్బందీగా చెప్తారు మీకు. అది మామూలుగా ఈ వీడియోగ్రాఫీ చేసేవాడికి ఏది, ఎవడు వేద పండితుడు ఎవడు పండితుడు కాదు, ఈ వీడియో తీసేవాడికి ఏం తెలుస్తుందండి? వీడియో తీసేవాడైతే అక్కడ ఉన్న మహాత్ముని తోసేస్తాడు కూడా. వీడియో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఓసారి ఒక వీడియోగ్రాఫర్ నన్ను తోసేద్దామని చూశాడు. అప్పుడు నేను చెప్పాను నేను ముఖ్యాతిథిని ఓ అని చెప్పాను. అంటే మీరు ముఖ్యాతిథి అవును అలాగా అన్నప్పుడు సరే అప్పుడు తోయడం మానేశాడు. లేకపోతే నన్ను తోసేద్దామని చూశాడు. ఆ స్టేజ్ మీద చాలా మంది ఎక్కేశారు, నేను అడ్డొస్తున్నాను అతనికి. అతను ఆ పెద్ద అదే పట్టుకుని వెనకాల వైరు అది వైరు పట్టుకునేందుకు తోక వాళ్ళిద్దరూ కలిసి వస్తే నన్ను పక్కకి నెట్టేస్తుంటే నేను ముఖ్యాతిథిరా. వాళ్ళ తిరుపతి స్టేజ్ మీద ముఖ్యాతిథులు అంటే ఒకరే ముఖ్యాతిథిరా బాబు, ఆయన ఆయన ఎలా ఉండదు, ఆయన నన్ను ఉండనిచ్చాడు. కాబట్టి వీడియోగ్రాఫర్కి వాటికి డోస్ చాలు. ఇప్పుడు పదచ్చాను వ్రాత్యశ్రోత్రియో వేద పాఠ పాఠ కృత భేద. ఇదో భేద అంటే భేద అనర్థం. భిద ఆకారాంత స్త్రీలింగ శబ్దం, భిద అనే ఒక శబ్దం ఉంది, దానికి తృతీయ ఏకవచనం భిద, అది కాదు ఇది. కేవలము భేద అనర్థం. ఆయన భేద అనొచ్చు కదా, భిద అన్నం ఎందుకు అంటే మేటరు. ఇప్పుడు వేదాంతాన్ని గద్యలో చెప్పాలి కానీ పద్యంలో చెప్పడం ఏంటి? ఏమన్నా పాటలా ఇవి? పాట పాటలో కూడా చెప్పచ్చు అనుకుంటు. విద్యారణ్య స్వామికి ఇచ్చాదస్తం ఎందుకు, శుభ్రంగా గద్యలో రాసుకోవచ్చు కదా. అంచేతనే ఆయన ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని విరిచి ఇటు తిప్పి అటు తిప్పి ఆ పద్యంలో కూర్చోబెట్టేపటికి అవి అలా తయారు. నా ఆహారాదౌ అస్తి భేద సహ అయం న్యాయ అత్ర యోజ్యతాం వ్రాత్యశ్రోత్రియో. మూర్ఖునకు వేద పండితునకు భిదా భేదము వేద పాఠాపాఠ కృత. వేదమును పఠించుట పఠించకపోవుట అనే రూపముగా నుండును. వేద పండితుడు వేదాన్ని పఠిస్తాడు, వ్రాత్యుడు. వ్రాత్యుడు అంటే వాడికి అన్ని విధాలా చెడ్డవాడు, చదువు సంధ్యా లేని వాడని అర్థం. వాడు వేదాన్ని పఠించడు. వేషం సమానంగానే వేస్తారు, వేషాన్ని బట్టి మీరు ఏమీ చెప్పలేరు. అంచేతనే వాళ్ళకు నియమం ఉంది, వేషం బాగా వెయ్యి, సభలో కూర్చో, మాట్లాడకు, అలా మౌనంగా ఉండిపో. మౌనం భూషణం. సో మౌనము వాగ్భూషణం భూషణం కాదు, అది పండితులు. ఇక్కడ మౌనం భూషణం, అది కూడా భక్తులు హరి చెప్పాడు, మౌనంగా ఉండిపో. మౌనంగా ఉండిపోతే అందరితో పాటు నీకు భోజనం పెట్టేస్తారు, అందరితో పాటు నీకు దక్షిణ ఇచ్చేస్తారు, పని అయిపోతుంది. ఆహారాదౌ భోజనము దక్షిణ మొదలగు వాటి యందు. అందరు వేద పాఠము అపాఠము అని ఉంది కదా, ఆది శబ్దం ఉంది కదా, అందుకోసం అలా చెప్పారు. భేద భేదము నా లేదు. అది భేద పండితుడికి అపండితుడికి ఆహారంలో భేదం లేదు, వేషంలో భేదం లేదు, దక్షిణలో కూడా భేదం అనవసరం, భేదం లేదు. కానీ వేద పనస చెప్పడం దగ్గరకు వచ్చేప్పటికీ అంతా భేదమే.
సహా అట్టి అయం ఈ న్యాయ యుక్తి. న్యాయం అంటే యుక్తి. అత్ర ఈ విషయమునందు అనగా జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా అనే విషయమునందు యోజ్యతాం అన్వయించుకోవాలి.